సో భారతదేశ రాజ్యాంగాన్ని తెలంగాణ లోపల తుంగలో దొక్కుతా ఉన్నారు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఏమన్నా చెప్తే దీన్ని చెప్పాలి ఒక శాసన సభ్యునిగా పోలీస్ స్టేషన్ కు వస్తా ఉంటే ఈ రోజు నన్ను 2.5 కిలోమీటర్ల అవతల ఆపేసి నా వాహనాన్ని రాకుండా చేస్తే నేను వేరే మోటార్ సైకిల్ మీద ఇతరత్ర వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఏం జరిగింది ఏం కేసులో అరెస్ట్ చేసినారు ముద్దాయిని అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటది మేము పోలీసులతో యుద్ధానికి రాలేదు చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా ఒక వకీల్ సాబుగా ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేసినారు అని అడగడానికి వస్తే ఇట్లా బారికేడ్ లేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసి బట్టలు దింపి ఎమ్మెల్యేలని ఎక్స్ఎంపీలని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించడం అనేది పోలీసులకు తగదు ఎస్ భారత రాజ్యాంగం చట్ట ప్రకారం తప్పు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి అధికారాన్ని పోలీసులకు ఇచ్చిన మాట వాస్తవం బండి సంజయ్ గారు ఏం తప్పు చేసిండ్రు ఏ కేసులు అరెస్ట్ చేశారు పార్టీ హైకమాండ్ విషయాన్ని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ వాళ్ళని చట్ట ప్రకారం ఒక వకీల్ గా ఏం జరిగిందో కనుక్కోండి ఏ కేసులో అరెస్ట్ చేసినారో కనుక్కుంటే చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ కావడానికి అవకాశం ఉంటుంది దానికోసమని ఇక్కడికి రావడం జరిగింది హెబియస్ కార్పస్ కిందకి వస్తుంది ఒక వ్యక్తికి ఏ కేసులో అరెస్ట్ చేసినామని చెప్పకుండా అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరెస్ట్ చేస్తే ఇది బాధాకరం దుర్మార్గం ప్రివెంటివ్ అరెస్ట్ చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంది దాని అర్థం ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం అని చెప్పకుండా ఇట్లా అర్ధరాత్రి తీసుకొచ్చి బాధ్యత గలటువంటి ఎంపీలను కూడా ఇట్లా నిర్బంధం లోపల ఉంచడం అనేది భారత రాజ్యాంగానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం నిబంధనలకు విరుద్ధం కాబట్టి తెలంగాణ పోలీస్ మిత్రులారా తెలంగాణలో బీహార్ గుండా రాజ్యాన్ని తీసుకురాకండి బీహార్ గుండా అయినటువంటి డీజీపీ అంజనీ కుమార్ ఇచ్చేటువంటి చట్టాలను అమలు చేయకండి అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టాన్ని అమలు చేయండి బాబా జగజీవన్ రామ్ గారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటువంటి రీతి లోపల మీరు ప్రవర్తించడం అనేది దుర్మార్గం ప్రజల హక్కులను కాలరాసేటువంటి అధికారం ఏ పోలీస్ అధికారులకు లేదు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు వెళ్తాం డీసీపీ గారిని అడుగుతాం చట్ట ప్రకారం